పర్వాలేదు సార్, మా పాపకి 15,000 రూపాయలు ఇచ్చేసారు సార్. నాకు ఫీజు కట్టుకునే టైంలో జగన్ గారు నాకు ఒక ఇదిగా ఇచ్చారు సార్, 15,000 రూపాయలు. ప్లస్ నాకు ఇళ్ల స్థలం కూడా వచ్చింది సార్. ప్లస్ వాళ్ళ నాన్నగారు ఆయన వచ్చినాక మా అమ్మగారికి 2,500 వచ్చింది సార్. నేను మళ్ళీ ఏం పొలం లేదు, సెంటు పొలం కూడా లేదు సార్. నాకు ఇద్దరు ఆడపిల్లలు, పెద్ద పాప పెళ్ళి, చిన్నపాపకి ఏంటి అనే పరిస్థితి అయితే నేను నా భార్య కష్టపడుతూ ఉంటాం సార్. జగన్ గారు వచ్చినాక మా పాప 15,000 రూపాయలు ఇచ్చారు సార్ స్కూల్లో. ఆ 15,000 రూపాయలు మా స్కూల్ పాపకి ఫీజు కింద కట్టాం సార్. మా తల్లిగారికి ఇప్పుడు 85 ఏళ్ళు, ఆమెకి 2,500 వస్తుంది. నా మీద ఆధారపడిన నా తల్లిగారు కూడా ఆయన ఇచ్చిన దాంట్లో వేణిళ్ళు సన్నీళ్ళు వేణిళ్ళినట్టుగా కొద్దిగా జరుగుతుంది సార్. పర్వాలేదు సార్, నాకు ఇద్దరు ఒకటే. జగన్ గారు కొద్దిగా బాగా ఈ వయసులోనే ఆయన చేస్తున్నారంటే ఇంకా పెద్దగా ఇంకా బాగా డెవలప్ చేస్తారనేసి నాకు ఒక అభిప్రాయం సార్. అది సార్ పథకాలు బాగానే సార్ జగన్ గారు పరిపాలన, పేదలకు బాగానే చేస్తున్నారు సార్ జగన్ గారు సార్. ఉన్నవాళ్ళు కానీ పేదలు బాగానే చేస్తున్నారు సార్ జగన్ గారు. ఆయనకి మేము ఇప్పుడు రుణపడి ఉంటాం సార్. మాకు మా అమ్మగారు మా పాపకి హెల్ప్ చేసినందుకు వారికి మా హృదయపూర్వక థ్యాంక్స్ సార్. పర్వాలేదు, అమ్మఒడి ఒకటి సార్, తల్లిగారికి ఇదొకటి. ఇళ్ళ సార్ నాకు సెంటు భవన్ లేదు సార్, స్థలం ఇచ్చారు, అది కూడా బాగుంది సార్. ఆయన దేవన్న నాకు ఒక గూడు ఏర్పడుతుంది సార్. నాకంటే ఇప్పుడు దాకా రేషన్ కార్డే లేదు, జనం అంతా చెప్తున్నారు రేషన్ కార్డు ఇస్తారంటున్నారు, ఇంకా ఇవ్వలేదు. రేటు పెంచిన దానివల్ల తగ్గారు. ఎంత పథకాలంటే పెన్షన్లు అన్నీ బాగానే వేస్తున్నాడు కదా యువకుడు. ఉదయం ప్రాసెస్ స్లోగా నడుస్తుంది, బాగానే ఉంది. 9 నెలలే కదా అయింది, ఇంకా టైం పడుతుంది కదా. ఏ గవర్నమెంట్కైనా స్టేబుల్ అవ్వాలంటే టైం పడుతుంది. ఇంచుమించుగా ఇంకా 4 ఇయర్స్ 1 మంత్ ఉంది, అట్లీస్ట్ ఆయనకి ఎంతో కొంత టైం ఇవ్వాలిగా. లెట్ హిమ్ టేక్ టైమ్ అండ్ వీ హ్యావ్ టు జస్ట్ వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ఆల్రెడీ బడ్జెట్ లోటు బడ్జెట్లో రాజధాని వచ్చింది, చాలా ఇష్యూస్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేదు, అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీ హ్యావ్ టు గివ్ సమ్ టైం. ఆయన అనుకున్న పథకాలన్నీ ఒక్కోటి పెడుతున్నాడు, బడ్జెట్ చూసుకోవాలి, ఇష్యూస్ బోల్డ్ పెండింగ్ ఉన్నాయి. టైం అయితే ఇవ్వాలి ఆయనకి. టైం ఇవ్వకుండా అయితే మనం వితిన్ 1 అవర్ 6 అవర్ 8 మంత్స్లో మనం కరెక్ట్గా చెప్పలేము ఆయన ప్రభుత్వం కరెక్టా డిసిజన్ తీసుకుంటుంది కరెక్టా కదా. ఒక 1 ఇయర్ మినిమం, ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ అయినా ఆగాలి. ఎనీహౌ సమ్ పీపుల్ ఆర్ సాటిస్ఫైడ్ విత్ జగన్మోహన్ రెడ్డిస్ రూలింగ్. అంటే కొన్ని అమ్మఒడి పథకాలని లేకపోతే ఆరోగ్యశ్రీలని ఏవో కొన్ని చేస్తున్నాడు, ఇవ్వాలి టైం అయితే ఇవ్వాలి. టైం ఇవ్వకుండా మనం వితిన్ స్పాన్ పీరియడ్లో మనం ఆయన మీద ఏమి డిసిజన్ తీసుకునేందుకు లేదు. అట్లీస్ట్ ఒక 2 ఇయర్స్ అయినా వెయిట్ చేయాలి, తప్పదు. ఏవో అందిన వాళ్ళకి అందుతున్నాయి, అందిన వాళ్ళు మాత్రం బాగున్నాయి అన్నారు, అందలేని వాళ్ళు మాత్రం మాకు రాలేదని అంటున్నారు తప్ప పథకాల గురించి బ్యాడ్ కామెంట్స్ లేవు కానీ రాలేదనే బాధపడుతున్నారు. పథకాల మీద బ్యాడ్ కామెంట్స్ అయితే లేవు, రాలేదని బాధపడుతున్నారు. వచ్చిన వాళ్ళు మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్. అదే ఇంకా వచ్చి 9 నెలలు అడ్జస్ట్ అవుతున్నారు, ఇంకా టైం పడుతుంది. టైం ఇవ్వాలి, మనం కూడా టైం ఇవ్వాలిగా. ఇప్పుడు బాగోలేదన్న మనం చేసేది ఏమీ లేదు, చేయగలిగింది కూడా ఏమి లేదు, మనం ఆగాల్సిందే. సీ ఆయన ఇంకా తప్పదు, ఆయన ఏదో ఒకటి చేసి పార్టీని బలోపేతం చేసుకోవాలి, కార్యకర్తలు రెడీ చేయాలి. పార్టీ రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి, లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్, దాన్ని కూడా టీం రెడీ చేయాలి. ఆయన బాధలు ఆయన ఉన్నాయి, జగన్ బాధలు జగన్కు ఉన్నాయి. అంతే తప్పదు, ఇంకా దే హ్యావ్ టు, ఆల్ ద పీపుల్ హ్యాస్ టు వెయిట్ ఫర్ సమ్ టైం. ఇంకా ఒక 4 ఇయర్స్ ఉన్నాయి, 2 ఇయర్స్ వరకు చూద్దాము, 2.5 ఇయర్స్ తర్వాత నచ్చకపోతే వేరే వాళ్ళకి ఇవ్వడమే. ఇంకా చంద్రబాబు చేసింది ఈయన చేయలేరండి. చంద్రబాబు చేసిన కొన్ని పనులు అన్నీ చాలా బాగున్నాయి, కానీ 42,000 ఎకరాలు అనేది కొద్దిగా రాంగ్. అది ఎక్కడ చూసినా, ఏ స్టేట్లో చూసినా అసెంబ్లీ కట్టేది 4 ఎకరాలు 3 ఎకరాలు బెంగళూరు సిటీ, మెడ్రాస్ సిటీ, పెద్ద పెద్ద సిటీస్లో అలా తీసుకుంటూ పోయేది. అదే ఒకటి చేసింది ఆయన తప్పు, అంతకన్నా ఇంకేం లేదు. 45,000 ఎకరాలు అంటే ఎందుకండి, అది అంతే. అవన్నీ చేసినవన్నీ ఆయన మన పింఛన్లు గించిన అన్నీ బాగా ఇస్తున్నారు, కానీ ఇప్పుడు వీళ్ళు చాలా కోత పోసారు. ఉన్నాయి, ఆయన కూడా చేస్తున్నాడు, కొద్దిగా ఆయన చేస్తున్నాడు కదా. కొన్ని పింఛన్లు కొంతమంది తప్పించారు, అది కొద్దిగా బాధపడుతున్నారు. ఫోటోలు వేసారు చూసారా, కాళ్ళు లేని వాళ్ళకి పింఛన్ ఇచ్చారు, అది ఇవ్వలేదు వాళ్ళు ఇచ్చారు ఇప్పించారు. అందరూ చేరి కదలంతో వాళ్ళు పథకాలు బాగానే ఉన్నాయండి. ఆయన నవరత్నాలు ఎవరికి, భేదవాళ్ళకి అందరికి వాళ్ళ బలకాలు బాగానే ఉన్నాయి, ఇస్తున్నారు, బాగానే ఇస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చాడు కదండి, 4 రోజులు చూడాలి ఇప్పుడు ఎట్లా అవుతుంది. అయితే కొంతమందికి ఏంటంటే కొన్ని ఇబ్బందిగా ఉంటాయి, అది అందరు ఇబ్బంది అనుకుంటాడు, అది అమాయకత్వం. ఏం కాదు, పదవలేదు కాబట్టి చేస్తున్నాడు ఆయన, ఏదో కావాలి కాబట్టి చేయాలి కదా, అది చేస్తాడు. అన్నీ బాగానే ఉన్నాయి, పేదలందరికీ బాగానే అందిస్తున్నాడు. కాకపోతే ఏంటంటే అమరావతిలో భూములు మాత్రం వాళ్ళు కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళు ధర్నాలు చేస్తారు. అది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.